నమస్తే అండి. ఎవరైనా తేలికగా పెంచుకోగలిగే ఇంకొక మొక్క గురించి ఈరోజు వీడియోలో పరిచయం చేస్తున్నానండి. ఇది బెంగళూరు కనకాంబరం మొక్క అండి. అంటే మేము మా వైపు బెంగళూరు కనకాంబరం అని అంటాం దీన్ని. అంటే ఆకులు అవి కూడా కాస్త అటు ఇటుగా కనకాంబరం మొక్కను పూలు ఉంటాయని ఇంకా అలా అంటారేమో. ఈ మొక్క ఇలా పొదలాగా అంటే కొంచెం గుబురుగా పెరుగుద్ది అనమాట. కింద అయినా వేసుకోవచ్చు, ఇంకా కుండీల్లో అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా పెంచుకోవచ్చు. ఇంచుమించు అన్ని కాలాల్లో కూడా పువ్వులు ఉంటాయి. అంటే మనం వేసవకాలంలో అయితే కాస్త కుండీల్లో పెంచుకున్నప్పుడు మనం కొంచెం మరీ ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో కాకుండా కాస్త నీడ వైపు పెట్టుకున్నట్టయితే మొక్క మరీ ఆకులు అవి కూడా వాడిపోయి ఎండిపోయేలాగా ఉండవు. మిగిలిన కాలాల్లో మనం ఎలా అయినా ఎలా పెంచుకున్నా చాలా తేలిగ్గా పెరుగుద్ది అన్నమాట. కుండీల్లో వేసుకున్నప్పుడు మామూలుగా మనం అన్ని రకాల మొక్కలు ఎలా వేసుకుంటామో అలాగే కొంచెం పెద్ద సైజు కుండీ తీసుకుని వేసుకున్నట్టయితే పువ్వులు అవి కూడా పోస్తాయి కాబట్టి వేసుకుంటే అవి బాగా పోస్తాయి. ఇంకా ప్లస్ కొంచెం ఎండ తగిలి వైపుకి పెట్టుకోవాలన్నమాట. బాల్కనీస్లో అయితే మనకి ఉదయం టైంలో చూడండి ఎక్కువసేపు ఎండ తగులుతూ ఉంటుంది కదా, అలా పెట్టుకున్నట్టయితే పువ్వులు పూయడానికి ఉంటుంది అన్నమాట. మనకి తెలిసిందే కదండి, ఏ మొక్క అయినా పువ్వులు పూయాలన్నా కాయలు కాయాలన్నా కొంచెం ఎండ 4-5 గంటలైనా కనీసం తగిలితేనే కానీ పువ్వులు అవి రావు కదా. మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటా ఉన్నట్టయితే అవి అలా మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తూనే ఉంటాయి అన్నమాట. ఎడ్డర్లో అయినా మనకి రెయినీ సీజన్లో ఎప్పుడైనా సరే సైడ్ నుంచి ఆ పువ్వులు అయిపోయినాక మనం చక్కగా కొమ్మలు అవి కూడా గిల్లేసుకుంటా ఉంటే మళ్ళీ కొత్త కొమ్మలు అసలు అలా పువ్వులు అవుతుండగానే సైడ్ నుంచి కొత్త కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి. మనం కాస్త చూసుకుని ట్రిమ్ చేసుకుంటా ఉంటే బాగా గుబురుగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది కలర్ కూడా మంచి కలర్ కదండి, చెట్టు నిండా పువ్వులు ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది, కొంచెం కొంచెం నక్షత్రాల్లా కనిపిస్తాయి అన్నమాట. మామూలుగా కింద మనకి మట్టి నేల అదే భూమి మీద వేసుకున్న మొక్క అయితే మనం వేసవకాలం వర్షాకాలం శీతాకాలం కాస్త పర్వాలేదు ఎలా నీళ్ళు. వర్షాకాలం అయితే అసలు మనం పెట్టే పనే ఉండదు కదండి, అదే శీతాకాలం మనం 2 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకున్నా సరిపోద్ది. కానీ వేసవకాలం ప్రతిరోజు దీనికి తడి ఉండాలన్నమాట. అదే కుండీలో పెంచుకునే మొక్కలు అయితే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం మనం చూసుకుని మొదలు ఆరిపోకుండా నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి. దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం అంటే విత్తనాలు అయితే ఉండవు కానీ కొమ్మల ద్వారా మాత్రం చాలా తేలిగ్గా పెరుగుద్ది. మనం చిన్న కటింగ్ తీసుకుని మట్టిలో పెట్టినా చాలా తేలిగ్గా పెరిగిపోద్ది అన్నమాట ఇది. అలాగే ఇంకా నేల అంతా మనకి దానికి కింద మట్టి తగిలిన అంత లెక్క కూడా వేరు పోసేసుకుని ఉంటుంది అన్నమాట. అంటే వేళ్ళు దానికి బాగా లోనకంటా ఉండవు, ఎక్కువ పైకే మనకి చిన్న కొమ్మలు ఉన్నా సరే వాటికి వేరు పట్టేసి ఉంటాయి అన్నమాట. అవి తీసుకునైనా మనం వేసుకోవచ్చు. ఇదిగో ఈ మొక్క చూడండి, కాస్త పైకెత్తితే మొత్తం ప్రతి కనుపు దగ్గర వేరొచ్చింది కదా. అంటే మట్టి ఉన్నంత లెక్క కూడా వాటి కొమ్మలు అవి ఉన్నట్టయితే ఈజీగా వేళ్ళు కొత్త వేళ్ళు వచ్చేసి అవి తొందరగా అలా అలా పాకేసి పెరుగుద్ది అన్నమాట. మొత్తం బుషీగా పెరుగుద్ది, ప్లస్ మట్టి ఉన్నంత లెక్క కూడా ఈజీగా తేలిగ్గా అది పాకేసి తొందరగా మొక్క ఎక్కువగా గుగురుగా పెరుగుద్ది అన్నమాట. మనం అటువంటి మొక్కలు కొమ్మలు అవి కట్ చేసుకుని వేరే కుండీల్లో కానీ వేరే చోట వేసుకున్నా ఇంకా ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు అన్నమాట. అంటే అందం కోసం కదా ఇది ఎక్కువగా పెంచుకునేది, అందుకని చెప్పి మనం ఎన్ని రకాలుగా అయినా వాటిని రకరకాల పాట్స్లో అయినా ఎలా పెంచుకున్నా కూడా తేలిగ్గా పెరుగుతాయి. వీటికి చేడపేడలు లాంటివి కూడా అసలు ఏమీ ఉండవు అన్నమాట. ఆకు ముడతల్లో అలా రకరకాలు ఉంటాయి కదా, అటువంటివి కూడా అసలు ఏమీ ఉండవు అన్నమాట. ఎప్పుడు మొక్క ఇలా ఫ్రెష్గా నవనవలాడుతూనే కనిపిస్తూ ఉంటాయి. ఆ పువ్వులు అవి కూడా ఇటు వచ్చి కొంచెం వేసవకాలం మాత్రం కాస్త ఎండ వేడి తట్టుకోలేక మొక్కల ఆకులు రంగులు అవి మారి కొంచెం పోత అది కూడా తగ్గుద్ది అన్నమాట. అంటే వేసవకాలం మనకి ఎంతెంత ఎండలు ఉంటాయో తెలిసిందే కదండి. అటువంటి టైంలోనే కుండీలో వేసుకునే మొక్కలు మాత్రం కాస్త నీడకు పెట్టుకున్నట్టయితే పువ్వు అదీలు కూడా లేకపోయినా మనం కొంచెం శ్రద్ధగా చూసుకుంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి చక్కగా మళ్ళీ ఫ్రెష్గా అలా పెరుగుదలు స్టార్ట్ అయ్యి మళ్ళీ పువ్వులు అవి కూడా బాగా పోస్తాయి అన్నమాట. ఈ అందమైన బెంగళూరు కనకాంబరం మొక్క గురించిన విశేషాలు నాకు తెలిసినవన్నీ మీతో పంచుకున్నానండి. మీకు ఎక్కడైనా సరే నర్సరీల్లో ఇటువంటి మొక్క కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మరి వీడియో ఎలా ఉందో మీకు కామెంట్స్ ద్వారా చెప్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.